మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో బిఎస్ఎన్ఎల్ క్రికెట్ టీం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్ ఎంపీఎల్ 12వ సీజన్ క్రికెట్ టోర్నమెంటును ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, స్పాన్సర్స్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడలకు ప్రత్యేక నిధులు విడుదల చేశారని, భవిష్యత్తులో గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనే విధంగా ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. మిడ్జిల్ మండల కేంద్రంలో క్రీడా మైదానం కోసం ప్రభుత్వ భూమి ఉన్నట్లు అయితే దానిని వెంటనే సర్వే చేయించి క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి చేస్తారని తెలిపారు. గత 12 సంవత్సరాలుగా ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంటును నిర్వహిస్తున్న నిర్వాహకులకు, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీడలతో స్నేహభావం, క్రమశిక్షణతో పాటు మానసిక శారీరక దృఢత్వం ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మిడ్జిల్ జెడ్పీటీసీ శశిరేఖా బాలు, స్థానిక సర్పంచ్ రాధికా వెంకట్రెడ్డి, ఎంపీటీసీలు గౌస్, సుదర్శన్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యామ్ సుందర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అల్వాల్ రెడ్డి, డిసిసి కార్యదర్శి సంపత్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేశ్వర్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాండు యాదవ్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తిరుపతి, టిఆర్ఎస్ నాయకులు, బిఎస్ఎన్ఎల్ క్రికెట్ టీం సభ్యులు, ఆర్గనైజర్ ఎండి నిస్సార్ అహ్మద్, మామిడిమాడ భాస్కర్, హరిబాబు, రవీందర్, మల్లేష్, ప్రతాప్, రమేష్ తదితర క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం రైతుబంధు సంబరాలు కార్యక్రమంలో భాగంగా ఈదమ్మ గుడి నుండి ఎడ్లబండ్లు ట్రాక్టర్ ర్యాలీలో టిఆర్ఎస్ నాయకులతో కలిసి ఊరేగింపులో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.